నమో వెంకటేశాయ. రమణీయం రామాయణం కార్యక్రమానికి శుభస్వాగతం. రామాయణం ఒక మహనీయమైన కావ్యం, ఒక అద్భుతమైన ఇతిహాసం. రామాయణానికి మరొక పేరు సీతాయా చరితం మహత్, అంటే సీతాదేవి చరిత్ర. స్త్రీ చరిత్రగా కలిగిన రామాయణంలో అనేక మంది రమణులు మనకు దర్శనమిస్తారు. ఆ స్త్రీమూర్తుల యొక్క వైశిష్ట్యాన్ని, అలాగే వారి యొక్క పాత్రలను తెలుసుకునే ప్రయత్నమే రమణీయం రామాయణం. ఈనాటి రమణీయం రామాయణం కార్యక్రమంలో ఒక రమణి అయినటువంటి కైకేయి గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ విదుషీమణి డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం తల్లి. అమ్మ, ఈరోజు కైకేయి గురించి తెలుసుకోబోతున్నాం. కైకేయి అనగానే మనకు ఒక దుష్ట పాత్రగా భావిస్తాం. అసలు కైకేయి నిజంగా దుష్టురాలా? కైక మనం అనుకున్నంత దుష్టురాలేం కాదమ్మా. ఒకే ఒక సందర్భంలో, అంటే రాముణ్ణి అరణ్యవాసానికి పంపించమని కోరిన సందర్భంలో మాత్రమే కనపడుతుంది. మిగిలినటువంటి సమయాల్లో చాలా ఉదాత్తమైనటువంటి ప్రవర్తన కలిగినదే, సంతృప్తమైనటువంటి జీవితం గడుపుతున్నట్టే మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ గురించి ఏమని చెప్తారంటే, రూప యవ్వన లావణ్య అతిశయ సౌందర్య శలాక. అంటే వీటన్నింటిలో కూడా అతిశయించింది. సౌందర్యంలోనే కాకుండా రూపము, యవ్వనము, లావణ్యము, అందమైన రూపం ఉంది, దానికి తోడు యవ్వనం ఉంది, లావణ్యం కూడా ఉంది. లావణ్యం అన్నది రూపురేఖలకు అతీతంగా వ్యక్తిలో నుంచి కనపడేటటువంటి ఒకనొక సౌందర్య విలాసం. దాంతోపాటుకి వీడుకున్నది ఏమిటి? యవ్వనం. యవ్వనం వల్ల కాస్త అతిశయంగా, అంటే అధికంగా ఉండేటటువంటిది. ఎందుకు ఇక్కడ యవ్వనం గురించి ఇంత బాగా చెప్పడం అంటే, దశరథుడు కైకేయిని వివాహం చేసుకున్నటువంటిది వృద్ధాప్యంలో, చాలా పెద్దవాడు అయిన తర్వాత. అప్పటికి ఆయన పెద్దవాడు, ఈవిడ మాత్రం చాలా యువతి. అందువల్ల యవ్వనం అనేటటువంటిది కూడా ఈవిడకున్న విశేషణాల్లో ప్రధానంగా చెప్పుకోవాలి. అప్పటికి కౌసల్య, సుమిత్ర వీళ్ళందరూ పెద్దవాళ్ళు, ఈవిడ మాత్రమే చిన్నదిగా ఉండేది. సౌందర్య శలాక. తర్వాత చాలా సంతృప్తమైనటువంటి జీవితం గడుపుతూ ఉండేది. ఎప్పటికప్పుడు జీవితాన్ని ఆనందంగా గడపాలి అనేటటువంటి లక్షణమే తప్ప పెద్ద పెద్దగా వేరే ఏమీ ఉన్నట్టు కూడా అనిపించదు. కైకేయిని గురించి అద్భుతంగా ఆవిడ పాత్రని తీర్చిదిద్దినటువంటి వారు ఎవరంటే, వాల్మీకి ఉన్నది ఉన్నట్టుగా రాస్తే దాని వెనకాల ఉన్నటువంటి భావనలనన్నింటినీ, తాత్వికతని క్రోడీకరించి తపోమయ భూమికల్లో దర్శనం చేసి మనకి గొప్పగా అందించినటువంటి వారు విశ్వనాథ వారు, విశ్వనాథ సత్యనారాయణ గారు. కల్పవృక్షంలో కైకేయి గురించి చెప్తూ మధు సామగానమూర్తి అని. సామగానం అంటే వేదాల్లో చాలా ప్రప్రథమంగా ఉండి దేవతాస్తుతి పరంగా కనపడేటటువంటిది. అంతేకాకుండా కైకేయి నువ్వు నల్ల కల్వ పువ్వు అంటాడు. నున్నగా మెరిసిపోయేటట్టు కల్వ పువ్వు, అన్ని పూలల్లోకి చాలా అందంగా కనపడేదన్నమాట. ఆవిడ దగ్గరకు వెళ్ళేటప్పటికి దశరథుడు చాలా గొప్పగా, దీర్ఘ భోగ సుఖము సిద్ధింపగని, అంటే చాలా కాలం భోగము అనేటటువంటి దాన్ని పొందాడు. అంటే వీళ్ళ ముగ్గురి గురించి, రాణుల గురించి చెప్పేటప్పుడు కౌసల్యని శ్రీ అని, సుమిత్రని హిరి అని, ఈవిని కీర్తిగాను చెప్పడం జరిగింది. కొంచెం రజోగుణం ఉంది. రజోగుణం ఒక రకంగా బాగానే ఉంటుంది. ఎందుకో గాని తెలుగు వాళ్ళకి రజోగుణ ప్రధానమైనటువంటి పాత్రలే ఆకర్షించటం గమనిస్తూ ఉంటాం. రుక్మిణికన్నా మనకి సత్యభామ అంటే ఇష్టం తెలుగు వాళ్ళకి. అదేవిధంగా కైకంటే కూడా చాలా అభిమానం. ఈ అభిమానంతోనే కైక కావాలని రాముడి మీద కోపంతో చేయలేదు, దానికి ఒక కారణం ఉండుంటుంది అని ఊహ చేసి చాలా ఉదాత్తంగా కైక పాత్రని చిత్రీకరించడం మనకి కనపడుతూ ఉంటుంది. అయితే కొంత కల్పన అయితే అయి ఉండొచ్చు, కానీ ఆవిడ దుష్టురాలు మాత్రం కాదమ్మా. కైకేయిలో దుష్టత్వం ఉంటే మొదటి నుంచి ఉండుండేది, అంతేగాని దుష్టత్వం లేదు. రాముడికి పట్టాభిషేకం అంటే సంతోషించి ఆ వచ్చినటువంటి ఆ వార్త చెప్పినటువంటి మందరకి మణులని బహుమానమిచ్చి నీ గూనికి సరిపోయేట ఆభరణం కూడా చేయిస్తానంది. అసలు అది గూనిది కదా, వీపు మీద గూని ఇలా ఎత్తుగా ఉంటుంది, దానికి ఆభరణం కూడా చేయిస్తానంది. అంతటి మంచి లక్షణం కలిగినదే కైకేయి. అమ్మ, దశరథ మహారాజులు వారు ఎప్పుడు కైకేయి అంతఃపురంలోనే ఉండేవారని వింటుంటాం, మరి ఎందుకంటారు అట్లా?
అది నిజం కూడానమ్మా. దశరథుడు కౌసల్యని వివాహం చేసుకున్నాడు, సుమిత్రని చేసుకున్నాడు. ఈ లోపల అనేక మంది సందర్భానుసారంగా పరశురాముడు వచ్చినప్పుడల్లా చాలామందిని వివాహం 300 పైనే ఉన్నారు ఆయనకి, 350 మంది ఉన్నారని అంటారు. మరి అటువంటిది కైకేయిని వివాహం చేసుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకోలేదమ్మా. అంటే ఏమిటి అర్థం? భర్తని అలా కట్టుబడేసుకుంది. సాధారణంగా బహుభార్యాత్మం ఉన్నప్పుడు ఏముంటుంది, తనకన్నా ఇతరులు ఎవరూ అధికంగా ఉండకూడదు, భర్త యొక్క ప్రేమ నాకే అధికంగా ఉండాలని కోరిక ఉండడం సహజం. అందులోని ఈవిడ రజోగుణ ప్రధానంగా కనపడేటటువంటిది రాజకుమార్తె. రాజోతి విద్యలన్నీ తెలిసినటువంటిది, అస్త్ర శస్త్ర విద్యలలో కూడా ప్రావీణ్యం ఉంది, దేశక్షేమం గురించి రాజనీతి గురించి కూడా బాగా ఆలోచన చేయగలిగిన సామర్థ్యం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ రజోగుణం ప్రధానంగా ఉందేమో, నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా మరొకళ్ళని పెళ్లి చేసుకుంటాడా? అంటే చూడండి అది ఎంత ఆవిడికి గొప్పతనాన్ని ఆపాదిస్తుందో. కౌసల్యం చేసుకున్నాక సుమిత్రని, సుమిత్రని చేసుకున్నాక కైకని చేసుకున్నాడు, కైకని చేసుకున్నాక మరెవరిని చేసుకోలేదు. అంటే అర్థం ఏమిటి, వీళ్ళందరికన్నా భర్తని కట్టుబడేసుకునేటటువంటి లక్షణం ఉన్నదని కదా, అది ఘనత కిందే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉండడానికి ఒకటి రజోగుణం ప్రధానమై ఉంటే, మరొకటి ఏమిటంటే ఒక అభద్రతా భావం. దశరథుడికి కైకకి వయస్సులో చాలా తారతమ్యం ఉంది. ఇంత తారతమ్యం ఉన్నప్పుడు అభద్రతా భావం ఉంటుంది కదా, అందులో అనేక మంది భార్యలు ఉన్నప్పుడు మరింతగా ఉంటుంది. అందువల్ల తన కనుసన్నలలో ఉంటూ ఉండాలని, తన దగ్గరే ఉండాలని, తన అంతఃపురంలోనే సమయం గడపాలని కైక కోరుకోవడం ఇదే కారణం. బహుభార్యాత్మం ఉన్న చోట ఇటువంటి లక్షణాలు సహజంగా ఉంటాయి, లేకపోతే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ఉంటే సహజమే. కనుక తననిక్కడ దశరథుణ్ణి తన అంతఃపురంలో నుంచి బయటికి వెళ్లకుండా చూసుకోగలిగినంత సామర్థ్యం ఆవిడికి ఉందండి. ఎవరు అలా కట్టుబడేసుకోలేకపోయారు కదా. ఈ విషయంలో కైక గొప్పదేనా? అమ్మాయి చిన్నప్పటి నుంచి రాముని ఆలనా పాలన చూసినటువంటి కైకేయి చివరకు ఆ రాముణ్ణి అరణ్యవాసానికి పంపింది, ఎందుకంటారు? దీనికి సంబంధించి వాల్మీకంలో పెద్దగా లేదు, వాల్మీకి రామాయణంలో పెద్దగా లేదు. రాముడు కూడా కైకని గురించి లక్ష్మణుడు నిందిస్తున్నప్పుడు దైవవశాత్తు విధి ప్రేరణ చేత ఆవిడలా చెప్పిందే కానీ ఆవిడ్ని దూషించవద్దు అని చెప్తాడు. అంతవరకే మనకు ఉంటుంది, కానీ మిగిలినటువంటి వాళ్ళు రకరకాల కల్పనలు చేయడం జరిగింది కైక పాత్రను ఉదాత్తంగా చిత్రించే తీరులో. మీరన్నది వాస్తవం కూడా, ఎప్పుడూ కూడా రాముడు కైక అంతఃపురంలోనే ఎక్కువ గడిపినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే దశరథుడా రాముణ్ణి వదలలేడు, కైక దశరథుణ్ణి వదలదు. ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది, కైక దగ్గరే దశరథుడితో పాటు రాముడు, రాముడికి అనుయాయిగా ఉండేటటువంటి బహిప్రాణమైన లక్ష్మణుడు, ఆ తర్వాత ఆవిడ కుమారుడైనటువంటి భరతుడు, భరతుడికి అంటిపెట్టుకుని ఉండేటటువంటి శత్రుఘ్నుడు, వీళ్ళందరూ కూడా కైక దగ్గరే ఉన్నారు. ఇలాగే మనకు అనేకమైనటువంటి కథలు కూడా, కైక ఎంత ప్రేమగా పెంచింది రాముణ్ణి అనడానికి ఏదో చంద్రుడు కావాలి అంటే కింద నీళ్లల్లో చూపించిందని, అందువల్ల రామచంద్రుడు అనే పేరు వచ్చిందని కథ చెప్తారు. ఇంతే కాకుండా మనకి విశ్వనాథ వారు ఏ పురాణాలలో ఏ గ్రంథాలలో నుంచి గ్రహించి చెప్పారో తెలియదు, కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పన చేశారు. ఎందుకంటే కైకని చాలా ఉదాత్త పాత్రగా ఆయన తీర్చిదిద్దారు అని చెప్పుకుంటాం. అందులో ఎలాగా చెప్తారు అంటే, చిన్నతనం అంతా కైక దగ్గర ఈయన పెరిగేవాడు, దిష్టి తీయాలంటే ఆవిడే తీసేది, ఏదన్నా ఘనకార్యం చేస్తే వచ్చి ఆవిడకే చెప్పుకునేవాడు, నేను ఆ పని చేశాను చూడు, వాళ్ళు ఇంత గొప్ప పని చేశాను చూడు అని చెప్తే ఆవిడంతా మురిసిపోయి, అయ్యో బాబా ఇంత పని చేసావా నాయన, నీకు దిష్టి తగులుతుంది అని చెప్పి దిష్టి తీసేసేదిట. అంత బాగా పెంచిందిట. తర్వాత ధనుర్విద్య నేర్పించింది కూడా కైకయ్యే అని చెప్తారు ఇందేంట్లో. అంతేకాకుండా వారికి ఉపనయనం జరిగే సందర్భంలో అందరూ భిక్ష వేస్తారు కదా, భిక్ష వేస్తే మొహంలో ప్రశాంతత లేదుట, తృప్తి లేదుట రాముడికి. అప్పుడు కైక పచ్చల పిడి ఉన్న బాకు తెచ్చి వేస్తుందిట, అంటే క్షత్రియోచితం కదా. అప్పుడు రాముడి కళ్ళల్లో మెరుపు వచ్చింది అంటారు. అంటే రాముణ్ణి అస్త్ర శస్త్ర విద్యలలో ప్రవీణుడుగా తయారు చేయడం కైక యొక్క ధ్యేయం.
ఆ తర్వాత పట్టాభిషేక వార్త వినంగానే కైకేయి అంతఃపురానికి రాముడు ఖిన్న వదనంతో వెళ్ళాడని. ఎందుకు ఇట్లా ఉన్నావు అని అడిగితే, ఇందుకోసమా నన్ను ఇంతగా నువ్వు తీర్చిదిద్దావు అని ప్రశ్నించాడని. ఆ ప్రశ్న వెనక ఉన్నటువంటి అర్థం తెలుసుకున్నటువంటి కైక మర్నాడు దశరథుణ్ణి రాముణ్ణి వనవాసానికి పంపి భరతుడికి పట్టాభిషేకం చేయమనే కోరిక కోరిందని కల్పన చేశారు. అంటే ఈయన అడగటం, ఆవిడ సమాధానం చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఒక దేశం సుభిక్షంగా ఉండాలి అంటే, సురక్షితంగా ఉండాలంటే ముణ్యాశ్రమాలు ప్రధానం. ముణ్యాశ్రమాలు ఒక పక్కనేమో విద్యాబోధన చేస్తూ ఉంటాయి, అంతేకాకుండా ముణ్యాశ్రమాలు ఉన్నటువంటి ప్రాంతంలో రాక్షస బాధ ఉంది కనుక రాముడు అరణ్యవాసానికి వెడితే అటు రాక్షస సంహారం చేసి దేశాన్ని సురక్షితంగా ఉంచుతాడు. ముణ్యాశ్రమాలు రాక్షసుల వల్ల బాధపడుతున్నాయి కనుక వాటిని రక్షించినట్టయితే విద్య బాగా ఉంటుంది కనుక దేశ రక్షణ, ప్రజల శిక్షణ అంటే విద్యాభిషేకంగా ఈ రెండూ కావాలన్న ఉద్దేశంతో కైకేయి రాముడి ప్రశ్నను అర్థం చేసుకుని ఇటువంటి కోరిక కోరిందని, రాముడు తృప్తిగా కైక తన కోరిక తీర్చిందన్న తృప్తితో వెళ్ళాడని కల్పన చేశారు. ఇది మనకి వాల్మీకి రామాయణంలో లేదు, దైవ ఘటన దైవవశాత్తు అని చెప్పడమే ఉంది. మరి కైకేయి ఆ ఉద్దేశంతో కోరిందో లేదో తెలియదు, కానీ ఆ ఉద్దేశం మాత్రం ఫలించింది. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ముణ్యాశ్రమాలను రక్షించాడు, అక్కడ ఉన్నటువంటి రాక్షసులను సంహరించాడు, ఇవన్నీ కూడా ఆ కోరిక తీరడం జరిగింది ఈ ఉద్దేశంతో. తర్వాత భరతుడు వచ్చి అడిగినప్పుడు కూడా, ఎందుకు ఇట్లా చేశావు అంటే, ఏముంది చక్కగా తీర్చిదిద్దినటువంటి రాజ్య పరిపాలన ఉన్న ఇక్కడ ఎవరన్నా పరిపాలన చేస్తారు, కానీ సువ్యవస్థితం కానటువంటి చోట వెళ్ళి దాన్ని బాగు చేయడం అన్న పని నా రాముడు తప్ప మరెవరూ చెయ్యరు అని చెప్తుంది. ఓ సంతోషించినటువంటి భరతుడు తల్లి యొక్క ఉద్దేశం ఇదా అని చెప్పి అంటాడు. ఇదంతా విశ్వనాథ వారు ఆయన మనోనేత్రాలతో దర్శించి చెప్పినటువంటి మాట. ప్రయోజనమైతే అదే సిద్ధించింది. కైకేయికి ఆ ఉద్దేశం ఉన్నదో లేదో వాల్మీకి మనకి ఎక్కడా చెప్పలేదు, ఇతర చోట మనకి చాలా కనపడదు. ఎక్కడో ఉండే ఉంటుంది, ఏదో ఒక పురాణంలో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కల్పంలో జరిగినటువంటి రామకథ యొక్క ప్రస్తావన ఉంటుంది కనుక ఎక్కడో ఉండే ఉంటుంది. ఇన్ని కారణాలు ఉన్నాయి అని చెప్పి చెప్తారు. అడగడంలో కూడా ఎంత తెలివిగా అడిగింది ఆవిడ. నవ పంచ అంది, 9, 5, 14 పద్నాలుగేళ్ళని అడగల, 9, 5 అంది. మనకి రామ కథ కనుక చదివినట్టు అరణ్యవాసంలో 9 ఏళ్ళు ఒక రకంగా జరిగింది, 5 ఏళ్ళు మరొక రకంగా జరిగింది. దానికి కూడా చాలా దూరదృష్టితోనే కైకి అడిగింది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అమ్మ అంతేకాదు, దశరథ మహారాజుల వారు కైకేయికి కొన్ని వరాలు కూడా ఇచ్చారు అంటారు, మరి అవి ఏంటి అమ్మ? ఈవిడికి ఒకప్పుడు ఒక మహర్షి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం ఏమిటి అంటే, రాక్షస మాయల్ని తిప్పికొట్టగలరు. ధవళాంగుడు ఆ మహర్షి పేరు. అలా అయినప్పుడు రాక్షస మాయలు తిప్పికొట్టగలదు కనుక నేను కూడా నీతో యుద్ధానికి వస్తాను తోడుగా అని చెప్పి దశరథుడిని అడుగుతుంది. దశరథుడు ఇంద్రుడికి సహాయం పెడతాడు, శంబరాసురుడు అనేటటువంటి మాయల మారితో యుద్ధం చేయడానికి. అది చాలా మాయ యుద్ధం తెలుసు, శంబర మాయలు అనే పదం కూడా ఉంటుంది మనకి. అట్లా వెళ్ళినప్పుడు వెళ్ళి ఆ మాయలని తిప్పికొట్టగలిగిన సామర్థ్యం ఉంది కనుక తిప్పికొట్టి దశరథుడు గెలవడానికి సహకరించింది. దాంతో సంతోషపడినటువంటి దశరథుడు, నువ్వు 2 సందర్భాల్లో చేసింది కనుక నీకు 2 వరాలు ఇస్తానన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఏమన్నా ఏం కావాలో తీసుకో అంటే ఎవరు తీసుకుంటారమ్మా, ఏదన్నా లేని వాళ్ళు తీసుకుంటారు, అన్నీ ఉన్నవాళ్ళు ఏం తీసుకుంటారు. కైకేయికి తీరని కోరిక అంటూ లేదు కనుక ఆవిడ కోరికలు లేవు, నాకేం లేదు కోరుకోవడానికి, ఏం కోరుకుంటాను అంది. కానీ వరం ఇచ్చాక మాట వెనక్కి తీసుకోవడం అనేది రాజులకు ఉండదు, అందువల్ల వరం ఇచ్చా కదా తీసుకోమంటే వెనక్కి తీసుకునే అవకాశం లేదు కనుక సర్లే అవసరమైనప్పుడు కోరుకుంటానండి, అంతేగాని నాకు ఇది కోరిక ఉంది తీర్చమని అడగల అంటే ఎంత సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కైకేయి గడిపింది అన్నది ఈ విషయంతో మనకు అర్థమవుతుంది. కోరికలు ఏం లేవు, నగలు కావాలా కావలసినన్ని ఉన్నాయి, బట్టలు కావాలా కావలసినన్ని ఉన్నాయి, తర్వాత అంతఃపురాలు ఉన్నాయి, రాజుకు రాజ్యం ఉంది తన భర్తకి, సవతుల్లో తానే ప్రధానంగా ఉంది, కో అంటే కొండ మీద కోతి దిగొస్తుంది, ఇంకా ఆవిడ కోరుకోవాల్సింది ఏముంది, అంత సంతృప్తిగా ఉన్నది. ఈ కోరికలని గుర్తు చేసింది మంథరం. ఆ గుర్తు చేసిన సందర్భంలో కూడా
ఏమంటుంది అంటే, ఎందుకు కోరుకున్నది అంటే, భరతుడికి రాజ్యం కావాలని కోరుకోలేదు. అసలు ఆవిడకి ఆ ఉద్దేశమే లేదు, ఎవరికి, కైకకి. కానీ భరతుడు బదులు రాముడు రాజు అవుతాడంటే నాకు ఇద్దరి మధ్య తేడా లేదని కూడా చెప్తుంది మంధరతో. సరే అది నువ్వు తెలివి తక్కువ దానివి అట్లాంటి దానివి అని చెప్పి మొత్తానికి ఆవిడ మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఒక్క మాట అన్నప్పుడు మాత్రం ఈవిడ బలహీన క్షణాన వినేసింది. ఏమిటి అంటే, రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది, ఆవిడ రాజమాత అయితే నిన్ను చులకన చేస్తుంది, జాగ్రత్త, ఆవిడికి నువ్వు దాసివైపోయి ఉండాలి, చూస్తుంది అంటుంది. ఇది మరి కైక రాజోగుణానికి సరిపడే విషయం కాదు కదా, తనందరికన్నా ఒక్క మెట్టు పైన ఉండాలని కోరుకుంటుంది. అందుకే కదా దశరథుణ్ణి కట్టిపడేసుకుంది. అట్లాంటిది రేపు కౌసల్య రాజమాతగా అలా దర్జాగా వెళ్ళేటప్పటికీ అది నచ్చల. అందుకని మందర ఎన్ని రకాలుగా చెప్పడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా చెప్పింది. ఈ ఒక్క అంశం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈవిడ కాస్త బుట్టలో మందర పెట్టిన తయారు చేసి పెట్టిన బుట్టలో చటుక్కన పడిపోవటం జరిగింది. అందువల్ల కైక అంత అనుదాత్తమైనటువంటి చరిత్ర కలిగింది అని చెప్పడానికి వీలదు. ఎంత సంతృప్తికరంగా జీవితం గడిపిందంటే, కోరుకోవడానికి కోరికలే లేవు ఆవిడికి. ఏ కోరుకోమన్నప్పుడు అడగకపోతే బాగుండదు కనుక వీలైనప్పుడు చూస్తాలే అని చెప్పింది. అవి ఆ రెండు వరాలు. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేయడం, రెండవది రాముణ్ణి 14 ఏళ్ళు వనవాసం చేయమని. అమ్మ, కైకేయి దుర్బుద్ధి కలిగింది కాదు అన్నారు కదా, మరి ఆమె చేసిన పొరపాటుకి ఏమన్నా పశ్చాత్తాప పడిందా? అది తాత్కాలికంగా ఎవరైనా చెడుగా ప్రవర్తించుంటే సహజంగా లోపల సద్బుద్ధి ఉన్నట్టయితే పశ్చాత్తాపం తప్పనిసరిగా కలుగుతుంది. ఇంకా ఉదార గుణం గనక ఉన్నట్టయితే చేసిన పొరపాటుని సర్దుకునే ప్రయత్నం కూడా కనపడుతుంది, సరిదిద్దుకునే ప్రయత్నం. ఇటువంటిది మనకి కైకేయిలో కనపడుతుంది. కొద్ది కాలం పాటు ఒక రకమైన మానసిక స్థితిలో ఉండిపోయింది ఆవిడ. ఏదో దెయ్యమో భూతమో ఆవహించిన వాళ్ళు ఉంటారే, అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు ఏది చెప్పినా అర్థం కాదు, ఆ స్థితిలో ఉండిపోయింది. ఎంతకాలం ఉంది, దశరథుడు శరీరం వదిలేశాడు, ఇంకా అసలు దశరథుడు నేరుగా నిందించాడు కైకని. అంతకుముందు కళ్ళనీళ్లతో ప్రాధేయపడ్డాడు, కాళ్ళు పట్టుకున్నాడు, చివరికి నిందించాడు, పాతకి కులపాంసని మొదలైనటువంటి పదాలు ఉపయోగించాడు. ఆఖరికి వశిష్ఠ మహర్షి కూడా కొన్ని అటువంటి పదాలనే ఈవిడితో మాట్లాడడం జరిగింది కైకేయిని. దశరథుడు ఎప్పుడు కైకేయిని నిందిస్తాడు అంటే, సీతాదేవి మీదకి నారచీరలు వేస్తుంది కట్టుకోమని. నిజానికి ఆవిడ కోరింది ఎవరిని, అరణ్యవాసానికి వెళ్ళమని, రాముణ్ణి. సన్యాసిగా జీవించవలని చెప్పింది ఎవరు, నారచీరలు కట్టుకుని, రాముణ్ణి, సీతని కాదు కదా. అయినా సరే వేసేటప్పటికల్లా దశరథుడికి కోపం వస్తుంది. అప్పటిదాకా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, కానీ ఎప్పుడైతే సీత మీదకి ఈవిడ ఇలా వేసిందో దుఃఖం వచ్చేసి అప్పుడు కులపాంసని మొదలైనటువంటి పదాలు, పిశాచి మొదలైనటువంటి పదాలు వాడి, నువ్వు అడిగింది రాముణ్ణి కదా అరణ్యవాసానికి వెళ్ళమని, లోకంలో ఉన్న సున్నితమైనటువంటి భోగాలు మాత్రమే అనుభవించదగినటువంటి జనక మహారాజు పుత్రికని ఇటువంటి మోట వస్త్రాలు కట్టుకోమంటావా అని ఆవిడ్ని నిందించి, సరే 14 సంవత్సరాలకు సరిపోయినటువంటి చీనిచీన అంబరాలు నగలు మొదలైనటువంటివన్నీ కూడా ఇచ్చి పంపించమని చెప్పి, ఇంకా నీ ముఖం చూడను అని చెప్పి కౌసల్య అంతఃపురానికి వెళ్ళిపోతాడు. అసలు కైకలో తాను తన కోరిక తీర్చుకున్నానన్నటువంటి భావనే తప్ప అక్కడ పశ్చాత్తాపం కనపడదు. సరే ఆయన శరీరం వదిలిపెట్టడం, ఈ లోపల భరతుడికి వార్త పంపడం, భరతుడు రావడం, భరతుడు వచ్చి కైక అంతఃపురంలోకి వచ్చి తల్లికి నమస్కరించి అడుగుతాడు, ఏమిటి అంతఃపురంలో ఎక్కడా కూడా సంతోషం లేదు, అంత విచారకరమైనటువంటి వాతావరణం కమ్ముకునుంది, ఎందుకు ఇక్కడికి వచ్చేసాడు నేరుగా అంటే తండ్రి ఇక్కడే ఉంటాడని ఆయన ఉద్దేశం. నాన్నగారు కనపడడం లేదేమిటి, ఏమైంది, కారణం ఏమిటి అంటే, ఎంత నిర్లిప్తంగా తనకి సంబంధం లేనట్టు, అదేదో బాధపడవలసినటువంటి విషయం కానట్టు, లోకంలో జీవులందరూ కాలం చెల్లాక ఏమవుతుందో అలాంటి కాలగతి పొందారు మీ నాన్నగారు అంటుంది.
ఎంత నిర్లిప్తంగా చెప్పిందో చూడండి. అప్పటికి కూడా ఇంకా ఆవిడికి ఆవరించినటువంటి ఆ మోహము ఏదో ఉందే, అది వదల. అదయ్యాక భరతుడు సరే అడుగుతాడు వరుసగా, ఈవిడ సమాధానాలు చెప్తుంది, చాలా తెలివిగానే సమాధానాలు చెప్తుంది. నాన్నగారు ఎందుకు కాలం చేశారు అంటే, రాముడు అరణ్యవాసాలకి, రాముడు అరణ్యవాసానికి ఎందుకు వెళ్ళాడు అంటే, ఏ తప్పు చేశాడా, తప్పు చేస్తే కదా దేశ నిష్కాసం చేసేది, బహిష్కరించేది, అలాంటిది ఏమీ లేదు, ఏం చేశాడు అంటే, ఒక్కొక్కటి 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 ఇంకా తప్పనిసరిగా చెప్తే నీ ముఖం చూడను అని చెప్పి కొన్ని ఒట్లు పెడతాడు భరతుడు చాలా అని చెప్పి కౌశల్య దగ్గరికి వెళ్ళి 40 ఒట్లు పెడతాడమ్మా. నేను రాజ్యాకాంక్ష ఉన్నట్టయితే నాకు, నేను ఈ నరకానికి పెడతాను, ఆ నరకానికి పెడతాను, ఈ నరకానికి పెడతానని చెప్పి 40 రకాల వాగ్దానాలు చేస్తాడు. సరే ఆవిడకి ఏం లేదని తెలుసు, అతడికి అటువంటి కోరిక లేదని అర్థం చేసుకుంటారు. సరే అన్ని కార్యక్రమాలు అయ్యాక రాముణ్ణి వెనక్కి తీసుకురావాలనే ఊహ కలగంగానే అప్పటికి ఈవిడకి, ఈవిడని ఆవహించినటువంటి ఆ దుష్టశక్తి ఏదో తొలగింది. తొలగి రాముణ్ణి తీసుకురావడానికి తాను కూడా వస్తానని, తాను కోరింది తానే గనక అరణ్యవాసానికి వెళ్ళమని, అయిపోయింది వెనక్కి రమ్మని తానే అడిగితే వస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో తాను కూడా బయలుదేరింది. అంటే అరణ్యంలో ఉన్నటువంటి రామ లక్ష్మణ సీతల దగ్గరికి ముగ్గురు రాణులతో ముగ్గురు రాణుల్లో ఈవిడు కూడా ఉంది వెళ్ళింది. ఇలా వెళ్ళగానే మొట్టమొదటి రాముడు ఎవరికి నమస్కరించాడో తెలుసా, కైకేయికే నమస్కరించాడు. ఎందుకంటే మొదటి నుంచి చనువు అక్కడ. ఇప్పుడు ఎవరైతే ప్రేమగా పెంచుతారో వాళ్ళకే ఒక దెబ్బ వేసి ఒక మందలించే అధికారం ఉంటుంది. మరి ఆ రకంగా అనుకున్నాడా, లేదా ఆయనకి అన్నింటినీ సమంగా చూడగలిగిన స్థిత ప్రజ్ఞ లక్షణం ఉంది గనక ఆ కారణంగా లక్ష్మణుని నిందించద్దు అని చెప్పి, ఇది ఒక దైవ ప్రేరణ మాత్రమే మరొక కారణం కాదు అని చెప్పి చెప్పాడు గనక అటువంటి వేదాంత భావనతో అన్నాడో తెలియదు. కానీ మొత్తానికి మొట్టమొదటి నమస్కారం కైకకే చేయడం జరిగింది. భరతుడిని ప్రశ్నించినప్పుడు కూడా కైక క్షేమంగా ఉందా అని అడిగాడు. చేత రాముడు కైకని ఏనాడు తప్పు పట్టలేం. అంటే రాముడికి కైక ఏ ఉద్దేశంతో తనని అరణ్యవాసం చేయమని కోరిందో తెలిసి ఉండొచ్చు, అంతేగాని ఆవిడ ప్రత్యేకంగా లేదు. తానే స్వయంగా వెళ్ళడంలో నేనే కదా కోరిందాన్ని వెనక్కి వచ్చేయమని చెప్పి ఇంకా ఆ మాట పట్టించుకోనక్కర్లేదు, రమ్మని పిలవడానికి కూడా వెళ్ళింది కైక. అందువల్ల తాత్కాలికంగా వచ్చినటువంటి దుర్భావన ఏదైతే ఉందో అది తొలగి ఆవిడలో ఉన్న సహజమైనటువంటి మంచి లక్షణం, రాముడంటే ఇష్టంగా ఉండేటటువంటి లక్షణం ఉందే, అది బయటపడింది. చివరికి ఆఖరి క్షణం దాకా పశ్చాత్తాపంతో తాను చేసిన పనికి బాధపడుతూనే రాముడు రాజసూయయాగం చేసే వరకు జీవించి ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి చాలా పెద్ద శిక్ష పశ్చాత్తాపడమే. ఒక్కసారిగా ఏదైనా శిక్ష వేసేస్తే అయిపోతుంది ఆ క్షణాన, మరుక్షణం ఏం గుర్తుండదు. కానీ దానికి శిక్ష పడకుండా అనుక్షణం దాన్ని అనుభవిస్తూ ఉంటే మానసికంగా పడే వేదన ఉంది, దాన్ని మాత్రం కైకేయి అనుభవించింది. చిట్ట చివరి క్షణం దాకా ఉంది. ఏ రాజ్య క్షేమం కోరుకుందో ఆవిడ, అది సుస్థితిగా ఉండేదాకా జీవి. అమ్మ, మాకు కైకేయి గురించి తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. మరొక భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.